పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఆంధ్ర రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ నరసింహారావు మరియు కుటుంబ సభ్యులు ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాధిని పారదోలటానికి చేస్తున్న ప్రయత్నంలో ఈ రోజు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను విధించారు. ఈ నేపథ్యంలో మన కోసం పాటుపడుతున్న డాక్టర్స్, నర్సులకు, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ వారికి, గ్రామ వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఏదైతే ఈరోజు ప్రపంచ దేశాలని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ ఏదైతే ఉందో దాన్ని అరికట్టేదానికి ఈరోజు ప్రధానమంత్రి గారి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈరోజు జనతా కర్ఫ్యూ మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈరోజు అందరూ ఇంటికే పరిమితం అవ్వాలి, రోడ్ల మీద ఎవరు తిరగకూడదని ఏ విధంగా అయితే మాకు పిలుపునిచ్చారో దానికి సంఘీభావంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతిస్తూ ఈరోజు పిలుపునివ్వడం, ఈరోజు నా కాన్స్టిట్యూన్సీ సంబంధించి పాడేరులో మొత్తం కూడా ఈ కర్ఫ్యూ అనేది ప్రశాంతంగా జరగడం జరిగింది. అందరూ కూడా దీన్ని సంఘీభావం తెలుపుతూ ఈరోజు అందరూ కూడా ఇంటికే పరిమితం అవ్వడం జరిగింది. ఈరోజు ఇలాంటి వైరస్ని అంటే చాలామంది ప్రాణాలు తీసేటటువంటి ప్రమాదకరమైనటువంటి వైరస్తోని ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు ఆరోగ్యపరంగా కావచ్చు, లైక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి సూచనలు పాటించాలి. ఎవరు కూడా షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. ఎవరికైనా అనారోగ్యంతో బాధపడినట్టయితే ఇమీడియట్గా హెల్త్ వాళ్ళకి సంప్రదించాలి. అండ్ ఏ విధంగా అయితే హ్యాండ్ వాష్ చేసుకోవాలి, కర్చీఫ్ని అడ్డం పెట్టుకొని, అంటే మన ఈరోజు సెల్ ఫోన్స్, మన రింగ్ టోన్ కూడా ఏ విధంగా అయితే మనం తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఈరోజు మనకి పొందుపరచడం జరిగింది. సో ఇలాగ ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రజల్లో ఆరోగ్యం కోసము గవర్నమెంట్ ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ వీళ్ళిద్దరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. రెండు డిపార్ట్మెంట్స్ కూడా